फ्रेंड्स टीम इंडिया ऑलराउंडर गुरिंची कोई आसक्तिकरमैन विषयालु चेबिते नोरेल पेट्टडं खायं 17 संवत्सरालके अंतर्जातीय क्रिकेट लोकी अडुगुपेट्टिन ई यंग टालेंटेड क्रिकेटर 2021 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. బ్రిస్బెన్ టెస్ట్ మ్యాచ్లో నాటకీయ పరిణామాల మధ్య జట్టులో చోటు దక్కించుకొని సంచలన ఆల్రౌండర్ ప్రదర్శనతో ఓవర్ నైట్ అయిన ఈ స్టార్ ప్లేయర్ ఎవరో కాదు వాషింగ్టన్ సుందర్. ఆ మ్యాచ్లో బ్యాటింగ్తో 50 పరుగులు చేసి స్టీవ్ స్మిత్ వికెట్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ సిరీస్లో తొలి టీ20లో బౌలింగ్లో 2 వికెట్లు బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ ఈ మ్యాచ్ కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయింది. అయితే వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే వాషింగ్టన్ సుందర్ కేవలం ఒక చెవితో మాత్రమే వినగలడు. ఈ సంచలనమైన విషయాన్ని వాషింగ్టన్ సుందరే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బహిర్గతం చేశాడు. ఇతనికి వినికిడి లోపం ఉన్నా ఏమాత్రం కుంగిపోకుండా సంచలన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని పేరు వినగానే అతను క్రిస్టియన్ అని అనుకుంటారు. కానీ అతను సంప్రదాయ తమిళ హిందూ కుటుంబానికి చెందినవాడని అతని తండ్రి వివరణ ఇచ్చాడు. సుందర్ కి వాషింగ్టన్ అనే పేరు ఎలా వచ్చింది అని విలేకరులు అడగగా దాని గురించి వివరిస్తూ సుందర్ చిన్నతనంలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉండగా పీడి వాషింగ్టన్ అనే సైనికుడు మా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతతో సుందర్ కి ఆ పేరు పెట్టాము అన్నారు. దాంతో సుందర్ వాషింగ్టన్ సుందర్ అయ్యాడు. ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.